బోయిన్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వివరించి ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో వినోద్ కుమార్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. వినోద్ కుమార్ ను గెలిపిస్తే బోయిన్పల్లిని దత్తత తీసుకుని గ్రామాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు డాక్టర్ చెన్నాడి అమిత్ కుమార్, మాజీ ఎంపీపీ సత్యనేని భాగ్యలత, మాజీ జెడ్పీటీసీ కోనుగాడి లచ్చిరెడ్డి, నాయకులు గుంటి శంకర్ మల్లారెడ్డి, భీమనాథుని రమేష్, బోయిని రాజు, దాసరి సుధాకర్, బొజ్జ ప్రభాకర్లు ఉన్నారు. మనకు పని చేసే నాయకుడు కావాలి తల్లి. మట్టి మాటలు చెప్పి ఈ మతం పేరు మీద ఏదో ఇదని అదని గాలి వార్తలు చెప్పి కొట్లాటలు పెట్టి పని ఏదైనా పని ఉందా వాళ్ళు చేసింది చూపించింది. ఈ ఉపాధి పని లెక్క రాసుకుంటాను బండి. ఉపాధి పని ఎన్ని ఏళ్ళు అయినామో 20 ఏళ్ళే. అప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉందా కేంద్రంలో? డబ్బులు కొట్టించిన రోజులు కూడా ఉన్నాయి. మాకు టీఆర్ఎస్ పార్టీ అంటే ప్రతి పార్టీ కన్నా టీఆర్ఎస్ పార్టీ మాకు ముందడుగు. ఇప్పుడు ఎన్నో హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము, కానీ ఏ హామీ ఒకటి కూడా నెరవేర్చలేదు. రైతుల రుణమాఫీ అన్నారు. ఫస్ట్ ఉద్యోగస్తులకు డబ్బులు, ఫస్ట్ నెల డబ్బులు వేసిండ్రు జీతాలు. అదే మేము రైతులము, మేము కనిపించలేదా? మేము కూలీలం కనిపించలేదా? ఇప్పటికీ కూడా బట్టలు ఐకేపీలలోనే ఉన్నాయి. ఆ బట్టలు కొనుగోలు చేస్తలేరు. బస్తాలు సంచులు వచ్చినాయి, గోనె సంచులు రాలేదని చెప్తాండ్రు. ఆ బట్టలు ఎవరితో కాలి హమాలీలో ఎండలు కొడుతున్నాయి అంటుండ్రు. ఐకేపీ సెంటర్ మొత్తం పనులు కూడా వస్తూనే లేదు.